రంగంపేట పోలీస్ స్టేషన్ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా తయారైందో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలుస్తుందన్నారు. రైతుల పట్ల సమస్యలపై శాంతియుతంగా చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. రైతుల కోసం తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. नमस्कार प्रभुत्म पैस्थि ये विधा तैयारईने दाखी इक जो परणा अर्थम पड़ता रैत समस्थल पैना शांतियुत निरसनजे दाखिल अक्रम नमो वेद जो मैं वालू माटड़ा ब्रिटिश परपाल जगनमोहन रेडी गरीपाल దానికి అక్రమ కేసులే ఉదాహరణ. ఆ రోజు గాంధీ మహాత్ముడు శాంతియుతంగా నిరసన తెలియజేసి స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు అక్రమంగా దౌర్జన్యంగా ఈయంత తరహాలో ఆ రోజు ఉద్యమాన్ని అణిచివేయడానికి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇవాళ రైతుల సమస్య మీద తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూ ఉంటే అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా అయినా ఉద్యమాలను అణిచివేయాలి, రైతుల సమస్యల పైన కానీ ఇతర సమస్యల పైన కానీ ప్రజా సమస్యల పైన కానీ ఎవరు మాట్లాడరాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆలోచనతో ఇవాళ నిరంకుశ ధోరణి పోలీసుల ద్వారా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ రైతుల సమస్య పైన గణమెత్తాలని ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమానికి అనుగుణంగా రంగంపేటలో ఒక కార్యక్రమం తలపెట్టడానికి ఆలోచన చేస్తే ఆ రోజు జరిగిన సంఘటన శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తూ ఉంటే దానిపైన పోలీసులు అక్రమంగా 50 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. వారికి 50 మందిని నమోదు చేశారు కానీ ఎవరేమిటో కూడా తెలియని పరిస్థితి. సంఘటన జరిగిపోయిన 2 రోజుల తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం పేరు చెప్తే ఆ పేర్లను నమోదు చేసి ఇవాళ అసలు కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తుల పైన కూడా కేసులు నమోదు చేయడం చాలా విచిత్రంగా ఉంది. అదే విధంగా ఇవాళ ఏదైతే ఖరీఫ్కి సంబంధించి ధాన్యం కొనుగోలు చేయమని రైస్ మిల్లర్లు వీక్షించడం దానికి ప్రభుత్వం అత్యాశపడటంతో రైతులంతా కలిసి ఆ సమస్యపైన సంఘటితంగా నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు అధికారులు కూడా సరిగా స్పందించని పరిస్థితి. దానిపైన మరలా కార్యక్రమం అయిపోయిన 3 రోజుల తర్వాత కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ విధమైన దారుణమైన కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికే ఈ 2.5 సంవత్సరాల్లో అనపర్తి నియోజకవర్గంలో దాదాపుగా 140 కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నమోదు చేయడం జరిగింది. అంటే దాదాపుగా 500 నుంచి 600 మంది కార్యకర్తల ద్వారా కేసులను ఎదుర్కొంటా ఉన్నారు. నా పైన ఇది 14వ కేసు. ఇవాళ ఇక్కడ 2 కేసులు నమోదు చేశారు. దీంతో 14, 15 మొత్తం 15 కేసులు నా పైన నమోదు చేయడం జరిగింది. అందులో ఒకటి 306 అయితే మరొకటి 353, మిగిలినవన్నీ రకరకాల సెక్షన్స్ పెట్టి కేసులు నమోదు చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ పోలీసులకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అక్రమ కేసులకు భయపడేది లేదు, భయపడేది లేదు, దౌర్జన్యాలకు భయపడేది లేదు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తాం, రైతుల సమస్య పైన పోరాటం చేస్తాం. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, దళిత వర్గాలకి, మహిళలకి సంబంధించిన సమస్యల పైన పోరాటం చేస్తాం. ప్రభుత్వం చేస్తున్న అక్రమ కార్యక్రమాలను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం, అవినీతిని నిరంతరం ప్రశ్నిస్తూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఒకటే భరోసా ఇస్తాం. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. మీ పోరాటం మీరు కొనసాగించండి. ఎవరు దేనికి భయపడాల్సిన పని లేదు. రానున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ కేసులన్నీ కూడా ఎక్కువైతే జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను.